ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ కి కాల్ చేయండి. మౌన పోరాటం మౌన పోరాటం అవంతి కూర్చో. అవంతి, డాక్టర్ ఏం చెప్పారో విన్నావు కదా? నీ బాధ నీ భయమంతా ద్వారక గురించి నాకు తెలుసు, కానీ ధైర్యంగా ఉండాలి. మానసికంగా నువ్వు ఒత్తిడి అనుభవిస్తే ఆ ప్రభావం బిడ్డ మీద పడుతుంది. ఇప్పుడు అదే జరిగింది. బేబీ గ్రోత్ బలహీనంగా ఉందని డాక్టర్ చెప్పారు కదా? నువ్వు ద్వారక పుట్టబోయే బిడ్డ గురించి ఎన్ని ఆశలు పెట్టుకున్నారో నాకు తెలుసు. ఆ ఆశలన్నీ ఇప్పుడు నీ ధైర్యం మీదే ఆధారపడి ఉన్నాయి. మానసికంగా నువ్వు చాలా ప్రశాంతంగా ఉండాలి అవంతి. ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నానత్తయ్యా. మీరన్నట్టే కాస్త ధైర్యంగా కూడా ఉంటాను. అక్క, నువ్వు ప్రశాంతంగా ఉండాలని ఎంత ప్రయత్నించినా పరిస్థితులు అలా లేవు. మళ్ళీ నిన్ను టెన్షన్ పెట్టేస్తూనే ఉంటాయి. ముక్కు మొహం తెలియని వాళ్ళే బావగారి గురించి, మన ఫ్యామిలీ గురించి ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. ఇక మనకి తెలిసిన వాళ్ళ ముందు మన పరువేం కావాలి? సీఏ ద్వారక ఒక క్రిమినల్, సీఏ ద్వారక ఒక సైకో, సీఏ ద్వారక ఒక స్మగ్లర్, ఇలా ఎవరికి తోచింది వాళ్ళు హెడ్లైన్స్ పెట్టి వార్తలు రాస్తున్నారు. మొత్తం పరువంతా పోయినట్టే అక్క. నక్షత్ర, ఎవరు ఏం రాసినా ఏం ప్రచారం చేసినా అవన్నీ నువ్వు దయచేసి అవంతి ముందు ప్రస్తావించుకో. అసలే ద్వారక గురించి టెన్షన్ పడుతున్న తనకి మనం కాస్త సంతోషాన్నివ్వాలే గాని మన మాటలతో ఇంకా ఇంకా టెన్షన్ పెట్టకూడదు. నేను టెన్షన్ పెట్టాలని చూడట్లేదు అత్తయ్య గారు. తన భర్త గురించి ఎవరు ఏమనుకుంటున్నారో పాపం అక్కకు తెలియాలన్న ఉద్దేశంతో చెప్తున్నాను. అన్నీ చెప్పాల్సిన అవసరం లేదు, మంచి విషయాలు మాత్రమే చెప్పు. అడ్డమైన రాతలతో ఏది నిజమో ఏది అబద్ధమో కనీసం విశ్లేషించకుండా వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు రాసే వార్తల గురించి అవంతితో నువ్వు చెప్పకు. ఒకరి గురించి మంచి రాయడం కంటే బురద జల్లి చెడుగా రాస్తేనే వాళ్ల వార్తలకి ఆదరణ పెరుగుతుందని కొందరి నమ్మకం. దౌర్భాగ్యం ఏంటంటే అది తప్పుడు దారి అని తెలిసి కూడా వాళ్ళదే దారిలో నడుస్తారు. అలాంటి వాళ్ల గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అత్తయ్య గారు, ఊరిదే తప్పంటున్నారు కానీ మీ అబ్బాయి తప్పులేదంటారా? నా ద్వారక తప్పు చెయ్యడు. నిజంగా చేస్తుంటే నక్షత్ర, ద్వారకని అనుమానిస్తే అత్తయ్యని అవమానించినట్టు. నా ద్వారక అలా చేయడు. అడుగడుగునా అవమానాలే కదా ఎదురవుతున్నాయి. ఊళ్ళో జనాలు ఎన్నన్నా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్తున్నాం కదా. మళ్ళీ అదే ప్రస్తావించకు 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 అని నా నోరు కట్టిపడేయాలని చూస్తున్నారా? ఇక ఈ విషయం గురించి ఇంట్లో ఎవరు మాట్లాడకూడదు అంతేనా? ద్వారక గురించి మాట్లాడితే అందులో అర్థం ఉండాలి గాని అనుమానం ఉండకూడదు. నా కొడుకు ఏ నేరం చెయ్యలేదు. చెయ్యలేదు అనడానికి ఏంటి ఆధారం? డిపార్ట్మెంట్ లో అంతమంది ఆఫీసర్లుంటారు, ఎవరి మీద అలాంటి కేసులు పెట్టలేదు. బావగారి మీద ఎందుకు పెట్టారు?
ఎందుకంటే అందులో కాస్తో కోస్తో నిజం ఉంటుంది కనుక మాఫియాతో మీ అబ్బాయికి ఖచ్చితంగా సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఏయ్ అత్తయ్యా ना ద్వారక గురించి ఇంకొక మాట తప్పుగా మాట్లాడినా చంపేస్తాను ద్వారక సిన్సియారిటీ గురించి నీకేం తెలుసు ఒకప్పుడు నా వల్ల తన సస్పెండ్ అయ్యి యూనిఫామ్ కి దూరం అయితే మళ్ళీ అది అందుకోవడానికి వాడు ఎంత తపించాడో నాకు తెలుసు చాలా మందికి పోలీస్ శాఖలు అది ఉద్యోగం కావచ్చు కానీ నా కొడుక్కి అది ప్రాణం ద్వారక ఈ దుర్గ కొడుకు నా బిడ్డ ప్రాణాలైన ఇచ్చేస్తాడు కానీ నీతి తప్పడు అడ్డమైన వాళ్ళతో చేతులు కలపడు నువ్వన్న ఒక్క మాటతో నిన్నింట్లోంచి బయటికి గెంటేయొచ్చు కానీ నా మురారి నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడనే ఆగిపోతున్నాను బయటికి వెళ్ళు ఇంకోసారి వచ్చి అవంతిని డిస్టర్బ్ చేయకు వెళ్ళు అవంతి రా కూర్చో అవంతి నక్షత్ర నోరు జారి పిచ్చి పిచ్చిగా ఏం వాగినా అవన్నీ నువ్వు మనసులో పెట్టుకోవద్దు నీ ఆరోగ్యం ముఖ్యం నువ్వు సంతోషంగా ఉంటేనే నీ బిడ్డకది ఆరోగ్యం ఇప్పుడు నేను నీకేం చెప్పినా ఓదార్పు మాటలే అవుతాయి గానీ కొండంత ధైర్యాన్ని మాత్రం ఇవ్వలేను ద్వారకని నీ ముందుకు తీసుకురాగలిగితేనే తనికి నిజమైన సంతోషాన్ని ఇచ్చినట్టు అదే ప్రయత్నంలో ఉన్నాను కాస్త మనశాంతిగా ఉండు ద్వారకని ఎలాగైనా బయటికి తీసుకొస్తాను నువ్వు రెస్ట్ తీసుకో నేను భోజనం రెడీ చేస్తాను మిమ్మల్ని పరిస్థితుల్లో చూడాల్సి వస్తున్నందుకు లేదు చాలా బాధగా ఉంది సార్ మిమ్మల్ని కేసులో ఇరికించిన ఆ క్రిమినల్స్ ఎవరో తెలుసుకోవడం మానేసి మీరే అంత చేశారని మిమ్మల్ని ఒప్పించడానికి ఇలా కొట్టడం అరాచకం సార్ కాకి యూనిఫామ్ని గర్వంగా ఫీల్ అయ్యే నేను ఫస్ట్ టైం సిక్కుపడుతున్నాను సార్ అధికారం ఇచ్చింది క్రిమినల్స్ని పట్టుకోవడానికే కానీ క్రిమినల్స్తో చేతులు కలిపి నాలాంటి సిన్సియర్ ఆఫీసర్లని టార్గెట్ చేయడానికి కాదని ఆ తండపానికి తెలిసొచ్చేలా చేస్తా నేను అరెస్ట్ అయ్యానన్న బాధతో నా మీద బెంగతో అవంతి ఎంత డిస్టర్బ్ అవుతుందో తలుచుకుంటుంటే అవంతి మేడంకి మీరంటే ప్రాణం సార్ మీరిక్కడ ఎలా ఉన్నారన్న భయంతో చాలా కంగారు పడుతున్నారు మీరు ఒక్కసారి తనతో మాట్లాడితే కాస్త ధైర్యంగా ఉంటారు
మాట్లాడండి సార్. చారి గారు. అవంతి. ద్వారకా, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను అవంతి. ద్వారకా, ఆ సబ్ ఇన్స్పెక్టర్ అంత కిరాతకంగా రక్తం వచ్చేలా కొట్టి నిన్నంత ఇబ్బంది పెడుతుంటే నువ్వు బాగున్నావని ఎలా అంటున్నావు? అవంతి, ఈ అవమానాలు దెబ్బలు నేను చాలా ధైర్యంగా ఓర్చుకున్నాను. నువ్వు కూడా ఇలాంటప్పుడు నీకు ఎంత బాధ అనిపించినా నువ్వు కూడా ఓర్చుకోవాలి. నువ్వు టెన్షన్ పడితే అమ్మ టెన్షన్ పడుతుంది. నీ కడుపులో పెరుగుతున్న మన బిడ్డ ఆరోగ్యం మీద ఆ ప్రెషర్ పడకూడదు. నువ్వు అక్కడ ధైర్యంగా ఉంటేనే నేను ఇక్కడ కాస్తైనా ప్రశాంతంగా ఉండగలను. ద్వారకా, హలో హలో ద్వారకా. సబ్ ఇన్స్పెక్టర్ దండపాణి, మీ వారి ఇక్కడ చాలా సేఫ్ గా ఉన్నారు. ఒక క్రిమినల్ గురించి మీరు ఈ విధంగా టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. ఉంటాను మేడం. అయ్యో, హలో ద్వారకా, ద్వారకా. అయ్యో, చారి, ఆఫ్ డ్యూటీలో నువ్వు స్టేషన్కి రావటం, లాకప్ లో ఉన్న ద్వారకాకి ఫోన్ ఇచ్చి వాళ్ళ ఆవిడతోనూ వాళ్ళ అమ్మతోనూ ఫోన్లో మాట్లాడించటం తప్పు కదా? ఏంటి చారి ఇది? అది సార్. బయటకు పోదా, బయటకు రా. కానిస్టేబుల్, కానిస్టేబుల్స్, ఈ చారి ద్వారకా అనే క్రిమినల్ కి గూఢచారిగా పనిచేస్తున్నాడేమో అని చిన్న అనుమానం. ప్యాంటు షర్టు అంతా చెక్ చేయండి. ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడో తెలియదు కదా, చెక్ చేయండి. సార్, నేను ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు సార్. ఈరోజు ఫోన్ మాట్లాడించినట్టే రేపు ఇంకేదైనా చేయొచ్చు. ఒక క్రిమినల్ ని తప్పించడానికి వీళ్ళమ్మ దుర్గ గారు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. చట్టంలో లొసుగులు వెతుకుతున్నారు. వాళ్లకు నువ్వు సపోర్ట్ చేయవని ఏంటి గ్యారంటీ? ఇలాంటి వాడికి సాయం చేసి బయటకు తీసుకెళ్తే నిన్ను కాల్చినట్టే ఇంకొకరిని కాలుస్తాడు. ఇల్లీగల్ మాఫియా ఇంకా పెద్ద ఎత్తున నడిపిస్తాడు. సభ్య సమాజానికి మనం చేసే సేవ ఇదేనా చారి? సిగ్గులేదు? ఇంకోసారి ఇలాంటి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ప్రదర్శించావనుకో, ఎప్పటికిలా సివిల్ డ్రెస్ లోనే ఉంటాం. మళ్ళీ ఖాకీ యూనిఫామ్ టచ్ చేయలేదు. లీవ్ లో ఉన్నావు కదా, వెళ్ళు వెళ్ళు, రెస్ట్ తీసుకొని రేపు ఉదయం డ్యూటీకి వచ్చేయి. తీసుకో ఫోన్, వెళ్ళు. వెళ్ళు. నక్షత్ర, ఆ దుర్గతో గొడవ పెట్టుకుని నీకు చాలా పెద్ద అవమానం జరిగిందని బయలుదేరి వచ్చేయమంటే దానికింత టైం తీసుకుంటున్నావేంటి? అలాంటి సందర్భమే దొరకలేదా? అత్తయ్య, నేను గొడవ పడొస్తే తప్పు నాది అన్నట్టు ఉండకూడదు. 100కు 100% దుర్గదే తప్పవాలి. దుర్గని ఎంతో ప్రాణంగా దేవతగా కొలిచే మురారియే దుర్గను అపార్థం చేసుకునేలా ఉండాలి. ఇందాక ఒక అవకాశం దొరికింది కదా అని ఇలాంటి కొడుకును కన్నావేంటి అని ద్వారక గురించి మాట్లాడితే ఆవిడ నా చెంప పగలగొట్టింది. ఆ కోపం ఇంకా నా మనసులో అలాగే ఉంది. ఆవిడ నన్ను కొట్టింది కదా అని ఇప్పుడు నేను బయలుదేరి రాగలను.
కాని మురారి వచ్చాక దుర్గ ఏమంటుంది? నీ భార్య మీ అన్నయ్య గురించి ఇలా మాట్లాడిందిరా, అందుకే కొట్టాను అంటుంది. అమ్మంటేనే దైవంగా కొలిచే మురారి నన్ను అసహ్యించుకుంటాడు, అలాంటి భార్య నాకు అవసరమే లేదంటాడు. మనకు కావాల్సింది అది కాదు కదా అత్తయ్య? అవును నక్షత్ర, లేటవుతుందన్న ఆలోచనతో నేను నిన్ను తొందర పెడుతున్నాను, కాని నువ్వన్నది కూడా రైటే. కాస్త ఆలస్యమైనా పర్లేదు, మనం ప్రయోగించే అస్త్రం ఫెయిల్ మాత్రం అవ్వకూడదు. నిజమే, అలాంటి సందర్భమే నీకు అనుకూలంగా రావాలి. ఆ గొడవకి ఆ దుర్గే కారణమన్నట్టు రుజువవ్వాలి. అప్పుడు నీకోసం మురారి వస్తాడు. కడుపున పుట్టిన కొడుకు, నా నుంచి తెచ్చుకున్న కొడుకు ఇద్దరూ ఆ దుర్గకి దూరమయ్యి ఒంటరి పక్షైపోవాలి. కూడు చెదిరిపోయిందని దుర్గ కుమిలి కుమిలి ఏడవాలి. అలాంటి రోజు కోసమే మన ప్రయత్నం. అంతా నీ చేతుల్లోనే ఉందమ్మా. అలాగే అత్తయ్యగారు. నక్షత్ర, సువర్ణ తొందర పెడుతుందని కంగారు పడి నువ్వు మళ్లీ అవమానాలు తెచ్చుకోకు. నువ్వన్నట్టు మనకు అనుకూలమైన సందర్భం రావాలి. అదెంత తొందరగా వస్తే మనకంత మంచిది. అవును మావయ్య. ద్వారకును ఎలా అయినా బయటికి తీసుకురావాలని డిపార్ట్మెంట్లో పై ఆఫీసర్లని లాయర్లని చాలామందిని కలుస్తోంది దుర్గ. తన ప్రయత్నాలు ఫలించి తను ఊపిరి తీసుకునే లోపే నువ్వు ఇంట్లో గొడవ సృష్టించాలి, లేదంటే ద్వారక బయటకొచ్చేస్తాడు. రానివ్వని మావయ్య. ఆ దుర్గ ఊపిరి పీల్చుకునే అవకాశం ఇవ్వను. ఇంతలోనే నాకో మంచి అవకాశం వస్తుంది, దానికోసమే ఎదురుచూస్తున్నాను. ఇండియన్ పీనల్ కోర్టులో చాలా సెక్షన్లున్నాయి కదా అని ఏ నేరం చేయని ద్వారక మీద అన్ని సెక్షన్లు పెట్టి కేసు రిజిస్టర్ చేస్తే నేరాలన్నీ నిజమైనట్టు కాదు అడ్వకేట్ గారు. పోలీసులకి దొరికిన ఆధారాలే చాలా కీలకం. బెయిల్ తీసుకోవడం కూడా కష్టమని మీరంటే ఇంక నా బిడ్డని వదిలేసుకోవాలా? మేడం, మా ఉద్దేశం అది కాదు మేడం. ఒక నిజాయితీ పరుణ్ణి బయటికి తీసుకురావాలన్నా చట్టంలో ఏ లూప్ హోల్స్ అయితే ఉన్నాయో అలాంటివే వెతికాం మేడం. ఎక్కడా ఆ దారి కనిపించలేదు. అంటే అన్ని దారులు మూసుకుపోయాయంటారా? అడవి బిడ్డగా ఉన్నప్పుడే కడుపులో బిడ్డ కోసం పోరాటం చేసిందాన్ని, ఇప్పుడు అదే బిడ్డ ఒక పోలీస్ ఆఫీసరై అంత ప్రయోజకుడై నా కళ్ల ముందే అరెస్ట్ అయితే నన్ను చేతులు కట్టుకుని కూర్చోమంటారా? నా ద్వారక నేరాలు చేశాడని పోలీసులు ఎలాగైతే ఆధారాలు సంపాదించారో, నా బిడ్డ ఏ నేరం చేయలేదని రుజువు చేయడానికి నేను ఆధారాలు సంపాదిస్తే ఏ చట్టం పేరు చెప్పి ఆ ఎస్ఐ దండపాణి నన్ను బెదిరిస్తున్నాడో అదే చట్టంతో నా పోరాటంతో వాడికి బుద్ధి చెప్తాను. నా ద్వారకని నిర్దోషిగా బయటికి తీసుకొస్తాను. ఈ కేసు వాదించలేము అని మీరొక నిరాశావాదిగా మాట్లాడినా నేను మిమ్మల్ని తప్పుగా అనుకోవట్లేదు. అప్పుడు ఇప్పుడు ఇలాంటి పోరాటంలో నేను ఒంటరిదాన్ని అని మరోసారి మీరు గుర్తు చేసినందుకు చాలా సంతోషం. నమస్తే మేడం. నమస్తే. ఏంటి మేడం, అర్జెంటుగా రమ్మన్నారు? చారి, నా బిడ్డ తప్పు చేయనంత వరకు మనం ఏ చట్టానికి పోలీసులకి తల వంచాల్సిన పని లేదు. నా ద్వారక ఏ నేరం చేయలేదని చెప్పడానికి నిరూపించడానికి మనకి ఆధారాలు కావాలి. ఈ విషయంలో మీ సాయం కావాలి. మేడం, మీరు సాయం అడగాల్సిన అవసరం లేదు, ఆర్డర్ చేయండి, నేను ఎప్పుడు మీతోనే ఉంటాను. కార్తీక్, టెక్నికల్గా నీకు నాలెడ్జ్ ఉంది కనుకనే నిన్ను కూడా రమ్మన్నాను. మీరంటే నాకు చాలా గౌరవం మేడం, మీకోసం ఏం చేయమన్నా నేను చేస్తాను. మీ అభిమానానికి చాలా థ్యాంక్స్. ఎస్ఐ దండపాణికి ఏ రౌడీ అయితే దొరికాడు, ఏ రౌడీ అయితే ఇదంతా ద్వారకే చేశాడని అబద్ధం చెప్పాడు, వాడే మన ఆయుధం. వాడి ద్వారానే వాడి వెనక నుండి వాడితో అలా చెప్పించింది చేయించింది అంతా తెలుసుకోవాలి. వాడి పేరు దాస్ మేడం, కానీ వాడిప్పుడు రిమైండ్లో ఉన్నాడు. చారీ, రిమైండ్లో ఉన్నవాణ్ణి కలిసినా వాడు ద్వారక పేరే చెప్తాడు. నాకు కావాల్సింది వాడి తాలూకా వివరాలు. వాడడ్రస్ తెలిసినా, వాడు వాడిన ఫోన్ మనం సంపాదించినా, వాడు ఎవరెవరితో మాట్లాడాడో కాల్ హిస్టరీ చెక్ చేయొచ్చు. వాళ్లలో మనకు తెలిసిన వాళ్ళు ఒక్కరున్నా లూప్ హోల్ మొత్తం లాగి వాడితో ఇలాంటి క్రైమ్ ప్లాన్ చేసిన ఆ క్రిమినల్ ఎవరో తెలుసుకోవచ్చు. ఎస్ మేడం, మీరన్నది పాసిబుల్ అవుతుంది. ఒకవేళ తన కాల్ హిస్టరీ డిలీట్ చేసినా తన ఫోన్ నెంబర్ యూజ్ చేసి ఒక్క ఓటీపీతో
కాల్లిట మొత్తం తెలుసుకోవచ్చు మేడం. ఎఫ్ఐఆర్ రాసేటప్పుడు ఆ దాస్ అడ్రస్ అయితే బేస్ రిజిస్టర్లో రాశాం మేడం. కానీ అడ్రస్కు వెళ్ళి ఫోన్ ఎలా సంపాదించగలం? మనంగా వెళ్ళి అడిగితే ఇవ్వడానికి వాళ్ళు భయపడతారు కదా. మనం ఆలోచిస్తే ప్రతి సమస్యకి ఒక పరిష్కారం దొరుకుతుంది చారి. నేను వెళ్తాను, ఎలాగైనా తన ఫోన్ సంపాదిస్తాను, ఓటీపీ మీకు సెండ్ చేస్తాను, మీరు సిద్ధంగా ఉండండి. ఆ దాసింటికి మేడం డైరెక్ట్గా వెళ్ళి వాడి వివరాలు అడిగితే వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పే అవకాశం లేదు. మరి మేడం అక్కడికి ఎలా వెళ్తారు? సోదమ్మ సోది సోది చెబుతానమ్మ సోది సోదమ్మ సోది. ఏదో ఒక ఐడియాతో వెళ్తారు చారి గారు. ఈ పాటిక దాసింటికి వెళ్ళే ఉంటారు. కూసోవె తల్లి, ఏది నీ ఎడమ సెయ్యి టీయే తల్లి. ఏదనుకున్నా మేడం సాధించి తీరుతుంది కార్తీక్. అమ్మా ఇదిగో నమ్మ ఫోను. ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.